అనే పాఠ్యభాగాన్ని మనం నేర్చుకుందాం. దేవుని మాటలు ఎప్పుడు కూడా తెరచిన పుస్తకంలా ఉండవు, అది మనం గుర్తించాలి మొట్టమొదటిగా. అలా తెరచిన పుస్తకంలానే ఉంటే గనక దాన్ని చదివేసి విషయం తెలుసుకుంటారు, భక్తి చేయవలసిన పనే ఉంది. కానీ ఆయన మాటలు కేవలము ఆయన యందు విశ్వాసం కలిగి భక్తి కలిగిన వారికి మాత్రమే తెలిసే విధంగా వ్రాయించాడు ఆయన. అంటే ఇంకా మనం లోతుకు వెళ్ళి దీన్ని ఆలోచించాలంటే ఆయన సంగతులు అందరికీ తెలియవు ఆయన ఆత్మకు తప్ప. ఆయన ఆత్మను ఎవరైతే పొందుకుంటారో వారికే ఈ లోతైన సంగతులు అర్థమవుతుంటాయి. అందుకే గూఢార్థము కలిగేటట్టుగా రాయించారు, దాని పరమార్థం అందరికీ తెలియదు. ఎలా అంటే ఒక మాట మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము పదకొండవచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కాని మనుషులలో మరెవరికి తెలియను, ఎవరికి తెలుస్తాయి అని అడుగుతున్నాడు ఆయన, ప్రశ్నిస్తున్నారు. మీలో ఏమున్నాయో నాకేం తెలుస్తుంది, నాలో ఏ ఆలోచనలు ఉన్నాయో మీకేం తెలుస్తుంది. ఒక మనుషుని సంగతులు అతనిలోని మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరెవరికి తెలియవు అంటున్నారు ఆయన. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వనికి తెలియవు. దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వనికి. ఇప్పుడు దేవుని సంగతులు మీకు తెలియాలి అంటే ఎలా? మరి ఇప్పుడు మీకు దేవుని ఆత్మ సహకారం ఉండాలి, లేకపోతే మీకు అప్పటికీ తెలియవు ఇవి. అంటే సామాన్యమైన వాటిగా లేవన్నమాట. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించిన మాటలు దేవుని ఆత్మ సహాయం ఉన్నవారికి అర్థమవుతాయి. ఎందుకంటే బైబిల్ రాయబడిన విధానమే అలా ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఏలైనగా ప్రవచనం ఎప్పుడునో మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా. చూసారా, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. అంటే ఈ వాక్యాలు వ్రాయబడేటప్పుడే ఆత్మ సహాయం ఉందన్నమాట, ఆయన మూలంగా పలుకుతున్నారన్నమాట. ఇప్పుడు అర్థం కావాలంటే మళ్ళీ ఆయనకే సాధ్యం అది. ఇప్పుడు మనుషుల్లో ఎవరికైనా దేవుని మాటలు అర్థం కావాలంటే ఆత్మ సహాయం ఉండి తీరాలి. చాలామంది ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటారు, అవసరమైతే వాక్యాలని చదివి బట్టి కొట్టి అప్పు చెప్తారు వాళ్ళు. అసలు వాళ్ళకి తెలిసిన జ్ఞానం మనకు తెలుసా అనిపిస్తుంటుంది వాళ్ళు మాట్లాడుతుంటేనే. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే మనం బట్టి పట్టలేకపోవచ్చు, వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, కానీ దాని భావం మాత్రం మనకే అర్థమవుతుంది. జ్ఞానముండి తెలివిండి చదువున్నవాడికి ఆత్మ సహాయం లేకపోతే అర్థం కాదు. అందుకే చూడండి ఎందుకు ఇన్ని వివాదాలు సమాజంలోనూ. ఒక హైందవుడు బైబిల్ చదివేస్తాడు, బైబిల్ నేనో చదివాను నాకు తెలుసు అంటాడు, వాడికి మనకి ఎక్కడ గొడవ జరుగుతుంది? బైబిల్ ఆ వాక్యంలో చెబుతున్న గూఢార్థం వేరు, దాని పరమార్థం వీడికి అర్థం కాదు. ఈ వాక్యమే చూపించి ఎలాగనే ఉంది, ఇది నువ్వు చెప్పేది తప్పు అంటుంటాడు. వాడితో వాదించలేము. చాలామంది మన వాళ్ళు ప్రయత్నిస్తుంటారు, నీ తప్పుని అసలు వాడితో వాదించలేము. ఎందుకనంటే అర్థం చేసుకోవడానికి ఆయన ఆత్మ సహాయం కావాలి. అపార్థం చేసుకున్న వాడికి ఇక మనం అర్థం చేయించలేం, ముందు వాడికి బాప్తిసం ఇవ్వాలంతే. బైబిల్ నీకు అర్థం కాదు, బైబిల్ నీకు అర్థం కావాలంటే ఆత్మ సహాయం కావాలి. ఆత్మ సహాయం బాప్తిసం పొందిన వారికి మాత్రమే ఉంటుంది. కాబట్టి నీకు అర్థం కావాలంటే బాప్తిసం పొందిన తర్వాత బైబిల్ చదవంటే చదువుతాడు వాడు, వస్తాడు అసలు బాప్తిసంలోకి, నాకు అవసరం లేదు నేను ఇలాగే చదువుతాను క్రైస్తవులు చెప్పే తప్పులు అంటుంటాడు. ఎందుకు వస్తున్నాయి తిప్పలు మనకి, ఎందుకు వస్తున్నాయి తిప్పలు చెప్పమంటారా? బైబిల్ గూఢార్థంగా వ్రాయబడింది. ఈ వాక్యములు అర్థం చేసుకోవాలంటే దీని పరమార్థం మనకు తెలియాలంటే పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి. అది లేదనుకోండి
అది లేనివాడు బైబిల్ చదివాడు అనుకోండి, వాడు అనుకున్న ఊహ కల్పేస్తాడు. మనుషుల ఊహను బట్టి వ్రాయబడలేదు. కానీ దేవుని సహాయం లేనివాడు ఎలా అర్థం చేసుకుంటాడు తెలుసా? వాడి ఊహను బట్టి. అందుకే దేవుళ్ళో లేనివాడు బైబిల్ చదివితే, దేవుళ్ళో ఉన్నవాడు బైబిల్ చదివితే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఒకళ్ళు భక్తి పారవశ్యం పొంగి పొరులుతుంది, బైబిల్ను చాలా జాగ్రత్తగా చదువుతాడు. ఒకరికి భక్తి ఉండదు, ఈ వాక్యంలో ఏముంది తప్పుపడ్డాను చదువుతుంటాడు. చూసారా? ఇప్పుడు వచ్చిన సమస్యలు అవే. ఒక ముస్లిం బైబిల్ని కంఠాపదంగా చెప్పేస్తున్నాడు, ఘంటాపదంగా గనగనగనగన. మనమేమనిపిస్తుంది, వీడు బాగా చదివేశాడు రా వీడు, వీడి ముందు మాట్లాడలేమనిపిస్తుంది. అవునాడు బాగా చదివాడు అంతే, కానీ ఆత్మసహాయం వాడికి ఉండదు. దేవుడు తన ఆస్తిని అన్యుల పాలు చేయడు ఎప్పుడు కూడా. ఇప్పుడు దేవుని ఆస్తి ఏంటి? ఈ జీవవాక్యములే. అవి ఎప్పుడు కూడా తన పిల్లలకే చెందుతాయి. అందరికీ అర్థం కావు, అందరికీ అర్థం కావు. బైబిల్ విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నారో మనకు అర్థమైతే బైబిల్ అంటే అంత ఇంట్రెస్ట్ కలుగుతుంది మనకి. ఈరోజు బైబిల్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ కలగట్లేదు మీకు చెప్పమంటారా? మీకు చెప్పమంటారా విషయం? మీరు తప్పులో ఉన్నారు కనుక. ఏంటంటే తప్పులు అంటే, మీరు ఏదైనా చిన్న మాట చదివారనుకో, అవునవును నిజం ఇది నాకు అర్థమైపోయింది అనుకుంటూ ఉంటారు కనుక. మీకు విషయం చెప్పమంటారా? అంత త్వరగా అర్థమయ్యే పుస్తకం కాదు బైబిల్. అందుకే దీన్ని ధ్యానించాలి. ఏదో రెండు పేజీలు చదవటం వల్ల, లేకపోతే నాలుగు అధ్యాయాలు చదవటం వల్ల మనకేమీ అర్థం కాదు. ధ్యానపూర్వకంగా చదవాలి. బైబిల్ పరిశుద్ధాత్మ సహాయం ఉంటే ఎలా చదువుతారు, ఎలా అర్థమవుతుందో తెలుసా మీకు? ఒక సంగతి చదివేటప్పుడు ఇది ఇక్కడే కాదు ఇంకొక చోట ఉందన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తారు మనకి. ఇక్కడ కొంచెముగా వ్రాయబడిన దాన్ని అక్కడ పూర్తిగా చదివి అర్థం చేసుకుంటూ ఉంటాం. అదే బట్టి బట్టి వాడు చూడండి, ఇక్కడ ఉంది కదా మరలా అక్కడ ఎందుకు రాశాడో అర్థం కాదు, అర్థం కాదు. బైబిల్లో సువార్తలు నాలుగు ఉంటాయి చెప్పండి, ఏమేంటో? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి గురించి ఉంటుంది, మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారి గురించే, లూకా సువార్తలో, యోహాను సువార్తలో, మరి అవసరమా నాలుగు సువార్తలు? బయట ఉన్నవాడికి ఎలాగ అనిపిస్తుంటుంది. ఎందుకు రాయించారో, ఏ కోణంలో అర్థం చేసుకోవాలని రాయించారో, ఆత్మ సహాయం ఉంటే కానీ అర్థం కాదు. మీకు అర్థమైందా? అందుకే ఇందులో ఉన్న సంగతులు కొన్ని మరో గ్రంథంలో రాయిస్తారన్నమాట. అన్నీ ఒక చోట రాయించరు ఆయన. మీకు విషయం తెలుసా? నిత్యజీవం అనేది, ఇదిగో నిత్యజీవ గ్రంథంతో ముడిపడి ఉంది. నిత్యజీవం అనేది ఎలా ముడిపడి ఉంది? మీకు మీరు పలానా చోటకు ఒక చోటకి వెళ్ళాలి, మీకు అడ్రస్ మ్యాప్ ఇచ్చాం. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలంటే ఆధారం ఏంటి? మ్యాపేనా? ఈ అడ్రస్సేనా? అలాగే పరలోకి వెళ్ళాలంటే అడ్రస్ ఇదిగో మన చేతిలో ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటున్నాను నేను. ఆత్మ సహాయం ఉండి తీరాలి దీన్ని అర్థం చేసుకోవాలంటే. ఇంకా మనకు అర్థం కావాలంటే, యేసుక్రీస్తు వారు బోధ చేసేటప్పుడు ఎవరికి అర్థం కాకుండా మాట్లాడేట ఆయన, ఎవరికి అర్థం కాకుండా. అదేంటండి మరి, పరలోకం నుంచి లోకానికి వచ్చి ప్రజలందరూ నిత్యజీవానికి నడిపించి ఆయన ఎలా మాట్లాడాలి? పూసగుచ్చినట్టు మాట్లాడాలి అంతేనా? అరటి పండొలిచిన నోట్లో పెట్టినట్టు మాట్లాడాలి అంతేనా? ఆయన మాటలు అలా లేవు, అలా లేవు. ఎందుకని? ఆయన అడుగుదాం ఎలా మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము మనం చదవలేం కనుక, పైన సందర్భం ఏంటంటే విత్తువాని గురించిన ఉపమాన భావాన్ని చెప్తున్నారు ఆయన. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేలను పడ్డాయి. కొన్ని విత్తనాలు ముండతుప్పలలో పడ్డాయి. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. ఈ ఉపమానం చెప్పాడు ఆయన. ఉపమానం చెప్పగానే ఏం జరిగిందో చూడండి, 9వ వచనం 4వ అధ్యాయం 9వ వచనం మార్కు సువార్త. వినుటకు చెవులు గలవాడు వినుడుగాకని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అంటే చూడండి, వినుటకు చెవులు గలవాడు వినుడుగాకని ప్రసంగం ముగించాడు. మనం చివరిలో ఆమెను ఎలాగంటామో, ఆయన అంతా చెప్పిన తర్వాత వినుటకు చెవులు ఉన్నాడు వినుడుగాక అన్నాడు. అమ్మయ్యా మాకు చెవులు ఉన్నాయి మేము విన్నాం అని వెళ్ళిపోయారు అందరూ.
ఒంటరిగా సాయంకాలం ఒంటరిగా దొరికాడు. శిష్యులు అడుగుతున్నారు, చెవులుంటే వినమన్నావు, అందరూ వినేసి వెళ్ళిపోయారు, అసలు అర్థం కాలేదయ్యాది, మరి వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు, చాలామంది ప్రజలకి ప్రసంగం స్టార్ట్ అయిందా లేదా అని అడుగుతారు. అయిపోయింది, ఇప్పుడే నిలబడ్డారు ఆయన అంటే వచ్చేస్తారు. ప్రసంగం ఆమెన్ అనగానే వెళ్ళిపోతారు. అంటే రావడం వెళ్ళిపోవటం, ప్రసంగానికి ముందు రావాలి, ప్రసంగం తర్వాత వెళ్ళిపోవాలి, అంతే తెలుసు, ఇంకేమీ తెలియదు. అలానే ఉన్నారు ఇక్కడ కూడా ప్రజలు. ఎప్పుడైతే చివరి మాట మాట్లాడేశాడో అమ్మయ్య అని వెళ్ళిపోయారు అందరు కూడా. ఇప్పుడు చూడండి, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు కొద్దిమంది ఉన్నారు. ఈ ఉపమానమును గురించి ఆయన అడుగుతున్నారు. ఈ 12 మంది ఇంకొంచెం మంది వీళ్ళే ఉన్నారు. అందరు వెళ్ళిపోయారు, ప్రజలందరూ 1000 మంది వెళ్ళిపోయారు. అయ్యో ఉపమానం చెప్పారు, రైతు ఎవరో విత్తనాలు విత్తుతున్నారన్నారు, కొన్ని రాతి నేలను అన్నారు, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయన్నారు, కొన్ని ఏమో త్రోవ పక్కన అన్నారు, కొన్ని మంచి నేలను అన్నారు, మంచి నేలలో పడినవి విస్తరిస్తే అన్నారు. అసలు ఏంటి నేలలు, ఏంటి ఆ విత్తనాలు, ఏంటి కథ, ఇదేమీ అర్థం కావట్లేదు, దాని భావం ఏంటని అడుగుతున్నారండి. ఉపమానం గురించి అడిగిరి 11వ వచనం, అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట్టుకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ. ఎవరికి అనుగ్రహింపబడింది? మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని అక్కడ ఉన్నవారితో చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడవారు? ఎవరికి అనుగ్రహింపబడలేదో చదివితే ఇక్కడ ఉన్నవారు ఎక్కడివారో అర్థమవుతుంది. ఎవరికి అనుగ్రహింపబడలేదు? వెలుపట ఉండు వారు వారికి అనుగ్రహింపబడలేదు. వెలుపలుండే వారికి ఇవ్వబడలేదు అట్టి మాటలో. మరి ఎక్కడున్న వారికి? లోపల. లోపలంటే క్రీస్తులోనికి. ఎవరైతే క్రీస్తుని అంగీకరించి లోపలికి వస్తారో సంఘంలోనికి, వారికి మాత్రమే దేవుని మాటలు అర్థమయ్యే విధంగా దేవుడు వ్రాయించారు, యేసుక్రీస్తు వారు పలికారు. చూసారు, అందరికీ కాదనమాట, వెలుపులుండే వారికి ఏమో అర్థం కావనమాట. అందుకే అంటుంటారు బయట ఉన్న వాళ్ళు ఏమని సవాల్ చేస్తుంటారు వాళ్ళు, అది అలాగ ఇదిలాగని. బయట ఉన్నోడికి ఎవ్వడికి దేవుని వాక్యం అర్థం కాదు, వాడితో మనం వెళ్ళకూడదు. మనం ఏం చేస్తుంటాం అసలు, నీకు తెలుసా దేవుని వాక్యం గొప్పతనం? వాడికి తెలియదు, ఎందుకంటారు వాడితో మాట్లాడడం. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, కొంచెం బాధ కలుగుతుంది, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, పందులు ఎదుట ముత్యాలు వేయకండి అంటాడు ఆయన. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దు అంటాడు, ఎందుకంటే పరిశుద్ధమైనది కనుక. పందులు ఎదుట ముత్యాలు వేస్తే ఏం చేస్తుందట? ఆ ముక్కుతో వాసన చూసి తెక్కొచ్చి మనల్ని చీల్చేస్తుందట. వాక్యం అలాంటిదనమాట, మనం ఎవరికైతే వినిపిస్తున్నామో వాళ్ళ ఆలోచన ఎలా ఉంది. మనం వాక్యంతో సంధిద్దామంటే ఎవరు సిద్ధంగా లేరు, ముందు దేవుని వద్దకు తీసుకురావాలి, అప్పుడు వాక్యము అతని హృదయాన్ని సంధిస్తుంది అనమాట. దేవుడు అంటే నాకు పడదు, ఏం చెప్తావు చెప్పింటాను అనేవాడికి ఏం చెప్తాం? ముందు ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను వివరించాలి. అంత గొప్పవాడా అన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇంకా గొప్పగా ఉంటాయి తెలుసా, అప్పుడు వివరించాలి. వెలుపల ఉండేవారికి కాదట, లోపల ఉండేవారికి మాత్రమే అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, 1000 మందితో మాట్లాడిన మాటలు ఒకటే, కానీ కొంతమందికి అర్థమవుతున్నాయి, కొంతమందికి. ఇక్కడ మీరు వినేవారు చాలామంది ఉండొచ్చు, అందరికీ ఒకే విధంగా అర్థమవుతుందా వాక్యం? మీకు ఆయన మీద ఉన్న మనసును బట్టే మీకు అర్థమవుతుంది. ఎప్పుడు అదే చెప్తుంటాను నేను, మీరు ఎలాంటి మనసుతో వింటున్నారు, మీ హృదయం ఎలా ఉంది? ఇప్పుడు భోజనం చేసాం కదా, మత్తుగా ఉంటుంది, సరిగ్గా విన్నారనుకోండి 100 అంతలు, లైట్ లైట్గా విన్నారనుకోండి 60 అంతలు, నిద్రపోతున్నారనుకోండి 0, అప్పుడప్పుడు మెలకు వచ్చినారనుకోండి 30 అంతలు. ఏ విధంగా ఫలిస్తుంది వాక్యం? వాక్యానికి 100 అంతలు ఫలమిచ్చే శక్తి ఉంది, కానీ మన నేలకు ఉందా మరి? ఏమంటే విత్తనాలు మంచిగా పట్టుకెళ్ళాం, మన నేల సరిగ్గా లేదు, విత్తనం సరిగ్గా రాలేదు, దెబ్బలాడగలుగుతాం. ఇప్పుడు విత్తనాలు తేడాయా అంటే పక్కడు ఇంకొకటి వచ్చి మంచి విత్తనాలు ఇచ్చారండి మా ఇంటి దగ్గర విత్తనం అంటాడు, మనం నవ్వులు పాలైపోతాం. అంటే మన హృదయ స్థితిని బట్టి వాక్యం ఫలిస్తుందన్నమాట, మనం వినే పరిస్థితిని బట్టి. మీకు అంత ఇంట్రెస్ట్ ఉందా వాక్యం వినడానికి? అంతే ఇంట్రెస్ట్గా ఎదుగుతారు మీరు. మీరు ఎంతైతే చూపిస్తారో అంతే కొలత మీకు ఇవ్వబడుతుంది. మీరు ఎంత సిద్ధంగా ఉన్నారు అంతే సిద్ధపడదగిన ఫలం వాక్యం.
ఎంత వేగంగా బంతిని గోడ కొడతామో అంతే వేగంగా తిరిగి వస్తుంది, అవునా కదా? అలాగే మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో అంతే పొందుకుంటారు. నేను వాకింగ్ చెప్పాలనుకుంటున్నాను అని మీరు అన్నారనుకోండి, అది ఎవరి వల్ల కాదు, మీరు గ్రహించడం వల్ల అవుతుంది. అది అంటే వెలుపల ఉండేవారికి తెలియకూడదట. చూడండి ఎందుకో చెప్తున్నారు ఆయన, వెలుపల ఉండేవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుడికైతే వినియు గ్రహింపగా ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నామని వారితో చెప్పాడు. అంటే వెలుపల ఉండేవారు ఒకవేళ వారు దేవుని చిత్తంలో లేనివారుగా ఉండి లోపలికి వస్తారేమో, అలా రాకూడదు ఎవరు కూడా. దేవుని చిత్తంలో ఉన్నవారై ఉండి లోపలికి రావాలని కోరుకుంటున్నాడు ఆయన. మనం ఏమనుకుంటాం, ఈ ప్రాంతం అంతా మారాలి, మన ప్రాంతం అంతా మారాలి, అందరూ మారు మనసు పొందాలనుకుంటాం. ఆయన ఏమంటాడు తెలుసా, ముందు నా దృష్టిలో ఎవడున్నాడో వాడు రావాలంటాడు ఆయన. చూసారా, ఆయన చిత్తమే జరగాలి ప్రియమైన వారలారా. అందుకనట ఉపమాన రీతిగా బోధిస్తున్నాడట ఆయన. మరి ఉపమానం మీకు తెలియలేదా, అలాగైతే ఉపమానంలన్నీ మీకు ఎలా తెలియను అని ఉపమాన భావాన్ని వివరిస్తున్నారు ఆయన. ఇప్పుడు చూడండి, ఆయన దగ్గర ఉన్న కొద్ది మందికి మాత్రమే తెలిసింది, కానీ విషయం బయట ఉన్న వారికి తెలియలేదు. మరి లోపలికి రావడం అంటే ఏంటి అర్థం? లోపలికి రావడం అంటేనే శిష్యుడిగా మార్పు చెందడం. మత్తయి సువార్త 28:19 యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఒకటి చూద్దాం రండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి. ఎక్కడికమ్మా? అదే బాప్తిస్మం. ఎక్కడికి ఇవ్వాలట? ఎక్కడికి? ఎక్కడికో అని చూడండి, అక్కడ నామము లోనికట, లోనిక బయటిక, లోనికట. చూసారా, అంటే బాప్తిస్మం అంటే మీరు ఏమవుతున్నారనమాట, లోపలికి వస్తున్నారా బయటికి వెళ్తున్నారా? లోనికి. ఇప్పుడు లోనికి వస్తే మీకు అర్థమవుతాయి, బయటుంటే అర్థం కావు. సాయశక్తిలా తెగ ప్రయత్నిస్తుంటారండి. చాలా శ్రద్ధగా వినే వాళ్ళని చూశాను నేను, ఆత్మ సహాయం లేక అన్నీ మర్చిపోతుంటారు వాళ్ళు. ఆ భావం హృదయాన్ని తాకదు, త్వరగా విడిచిపెట్టేస్తుంటారు. అది ఆత్మ పనిచేయటం మొదలెడితే కొద్దిగా విన్నా సరే ఆ విన్న వాక్యాన్ని మరలా ఆత్మదేవుడు గుర్తు చేస్తుంటారు, రిపీట్ చేస్తుంటాడు ఆయన. అంటే లోనికి రావాలన్నమాట. గలతీలకు రాసిన పత్రిక 3:26-27 చూడండి, బాప్తిసం పొందితే లోనికి ఎలా వస్తారో చెప్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరు లోపలికి రావడం అంటే దేవుని పిల్లలైపోవడం అన్నమాట. క్రీస్తు యేసు లోనికి, లోనికి మళ్ళీ అక్కడ లోనికి, క్రీస్తు యేసు లోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూసారా, క్రీస్తుని ఏం చేశారు? మీకు ఇప్పుడు అర్థమవుతాయి. పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధుల కొరకైన గ్రంథము, పరిశుద్ధత కొరకైన గ్రంథము. ఇది ఎవరికి అర్థమవుతుంది? క్రీస్తును అంగీకరించిన వారికి అర్థమవుతుంది. ఎందుకంటే పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి ఇది. మీకు అర్థమైందా? ఒక క్లాసులో స్టూడెంట్ జాయిన్ అవుతారు జూన్ జూలై నెలల్లో జాయిన్ అవుతారు. ఉదాహరణకి ఒక డిగ్రీలో జాయిన్ అవుతారు అంటే వచ్చేసిందన్నా కోర్సు, బుక్స్ ఇస్తారు, ఇక ఇక్కడ నుంచి వెళ్ళి చూడాలి ఏం చదువుతున్నావు, డిగ్రీ ఇది వచ్చేసినట్టే. ఆఖరికి కానీ రాదు వీళ్ళకి, పరీక్ష పెట్టాలి, పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో తెలియదు మరలా. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఏంటి మరి ఆ కోర్సు పూర్తి చేయడానికి నడిపింపబడతారు వీళ్ళు. అలాగే బాప్తిస్మం ద్వారా లోనికి వచ్చాం, అక్కడి నుంచి నడిపించబడుతూ ఉంటాం. ఇప్పుడు ఆత్మ సహాయం అనుకుంటుందన్నమాట, అదే చెప్తున్నారు ఆయన. అలా లేకపోతే అర్థం కావనమాట ఇవి. ఎందుకంటే ఇవి వ్రాయబడేటప్పుడే, యేసుక్రీస్తు వారు చెప్పేటప్పుడే దేవుడు ఏ విధంగా చెప్పాలో కూడా యేసుక్రీస్తు వారికి చెప్పారు. ఎలా అది? కీర్తన గ్రంథము 78:2
నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యమును నీకు తెలియజెప్పేదను, మాకు తెలిసిన సంగతులను పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. చూసారా, పూర్వకాలపు గూఢవాక్యాలను చెప్తాను అంటున్నారు ఎవరు? అక్కడ యేసుక్రీస్తు వారు. మరి గూఢవాక్యాల పరమార్థం ఎవరు తెలుసు? ఎవరు తెలుసు అండి? యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు శిష్యుల్ని పిలిచి ఒక మాట అంటారు ఆయన. యోహాను సువార్త 16:12. నేను మీతో చెప్పవలసిన ఇంకనో అనేక సంగతులు కలవు, ఇంకా మిగిలిపోయాయట. తెలుసా మీకు, యేసుక్రీస్తు వారు అన్నీ చెప్పారా, కొన్ని ఉంచేశారా? ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఆయనకేమో టైం అయిపోయింది, ఎందుకని సంగతులు మిగిలిపోని చెప్పండి. ఎందుకంటారని సంగతులు మిగిలిపోని అంటే కరెక్ట్గా చెప్పట్లేదు ఈ మాస్టర్. మనకి మాస్టర్ కరెక్ట్గానే చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇది అయిపోయిన తర్వాత ఇంకో క్లాస్ చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మరి మీరు అంటారా, మంగళవారం చెప్తారు కానీ అంటారు ఇప్పుడు. అంటే ఈ క్లాస్ ఎప్పటికి పెండింగ్ వేస్తున్నారు? ఇప్పుడు అలా అలా లేట్ అయిపోతుంది అనుకోండి, మరి వెళ్ళిపోయే సమయం వచ్చేస్తుంది కదా. అంటే చాలాసార్లు ఎన్నో సంగతులు శిష్యులకు చెప్పాలనుకున్నాడు రక్షకుడు, కానీ వీరు వినుటకు మందులై ఉన్నారు, ఏమీ గ్రహించలేకపోతున్నారు. చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ అన్నీ వినలేకపోతున్నారన్నమాట. పెండింగ్ అయిపోయింది వర్క్ అంతా. అసలే 3.5 సంవత్సరాల సేవ, శిష్యులు 12 మంది, ఎన్నో గొప్ప సంగతులన్నీ చెప్పాలి, ఇప్పుడు వినేదెవరు? వినలేకపోతున్నారని ఆయన కొనుక్కొని ఆపేసి, సరేలే ఇక నేను వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోయింది, ఈ లోకం నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ అయిపోవాలి నేను ఇప్పుడు. మరి మా సంగతి ఎలాగండి అంటారేమో మీరు, పరలోకం నుంచి ఈ లోకానికి ట్రాన్స్ఫర్ ఒక ఆయన వస్తాడు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. అంటే చూసారా, ఎవరికి అప్పగిస్తున్నారు బాధ్యత? ఆత్మకు అప్పగిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవునికి. అంటే ఈ గూఢవాక్యముల పరమార్థం అనేది ఆత్మ ద్వారా మనకు అవగతమవుతుందన్నమాట. ఆత్మదేవుడు మనకు బయలుపరుస్తారన్నమాట, లేకపోతే ఇక అంతే సంగతులు, అంతే సంగతులు. వింటూనే ఉంటాం జీవితాంతం, వాటి గురించి ఏమీ అర్థం కాదు. నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన మనకు వాక్యం అర్థమవుతుంది. మీలో ఎవరికైనా వాక్యం అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు అంటే అసలు మీరెవరో నేను ఆలోచించాలి. ఒకటి, లోనున్నోళ్ళ వెళుపున్నోళ్ళ. లోనున్నోళ్ళేనండి, ఆ లోనున్నోళ్ళైతే కేసు మందే తీసుకుంటాం. ఇప్పుడు ఎందుకు అర్థం కావట్లేదంటే రెండు విషయాలు ఉన్నాయి. మరలా ఏంటంటే, మీకు ఆత్మ సహాయం ఉందా లేదా? ఆత్మ సహాయం ఉంటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఉంటే బాగానే ఉంది, లేకపోతే ఏంటండి పరిస్థితి? మళ్ళీ సహాయం పొందుకోవాలి, మీరు అవకాశం ఇవ్వాలి, కష్టపడాలి. ఇప్పుడు ఎలా అంటే, మరలా దీని గురించి మీరు దేవుని ఎదుట విజ్ఞాపన చేయాలి. దేవుని ఎదుట విజ్ఞాపన చేయకపోతే మీ బ్రతుకు అర్ధాంతరంగా ముగిసిపోబోతుంది. మనం ఏమనుకుంటాం అంటే, బాప్తిజం పొందాం కానీ మాకు అన్నీ తెలుస్తాయి అనుకుంటాం. మంచిదే, నిజం కూడా అదే, తెలియాలి. ఒకవేళ తెలియట్లేదంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మ సహాయాన్ని మీరు ఎక్కడో విస్మరిస్తున్నారు. ఆత్మ సహాయాన్ని స్నేహితుడి మధ్య నాతో సరిగా ఉండలేదండి అంటే అర్థమేంటి? ఎక్కడో నేను వాడికి నచ్చలేదు, ఎక్కడో నేను వాడికి నచ్చలేదు అంతేనా? అలాగే మనతో పరిశుద్ధాత్మ దేవుడు సరిగా ఉండలేదంటే అర్థమేంటి? ఎక్కడో మనం ఆయనకు నచ్చట్లేదు. ఈ లోక సంబంధమైన ఆలోచనలో ఎక్కడో చిక్కుబడ్డాం, మనతో ఉండడానికి అని ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైతే ఆయన మన నుంచి దూరం అవుతున్నారో మనకి ఏ సంగతి అర్థం కాదు, ఏ సహాయం అందదు.
సమస్యల్లో ఎక్కడే ఉంది క్రైస్తవ్యానికి, కానీ ఎవరు గుర్తించట్లేదు దీన్ని. మరలా ఎలాగ మరి పొందుకోవటం, ఎలా మరి పొందుకోవడం? ఎందుకంటే ఆత్మ సహాయం లేనిదే ఏమీ పొందలేం కదండి. వాక్యం అర్థం కాదు కదా. అసలు ఆత్మ సహాయం లేకపోతే దేవుడు కూడా మనల్ని బిడ్డలుగా స్వీకరించడు. మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడు ఆత్మదేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము పదిహేను వచనం, ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను, స్వీకృత పుత్రాత్మను పొంది తిరిగి ఆత్మ కలిగిన వారమేమన్నా. అబ్బా తండ్రి, తండ్రి అని పిలవాలంటే ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయం కావాలి. తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని. ఆత్మ తానే మన ఆత్మతో కూడా ధైర్యం అండి. అది మనం దేవుని పిల్లలమని చెప్తున్నాడు ఆయన. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోడి వారసులము. 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యం కానీ ములుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. చూసారా? మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మదేవుడు పరిశుద్ధులైన మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆ విజ్ఞాపన దేవుడు స్వీకరిస్తున్నారు. అంటే ఇప్పుడు మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు సహాయం చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటి చెప్పమంటారా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థనలో మమ్మల్ని నడిపించు ప్రభు అని ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మరలా తిరిగి మనకు ఆత్మ సహాయం ఇస్తారు. ఆత్మ సహాయం ద్వారా ప్రార్థించి దేవునికి బిడ్డలుగా జీవించి ఈ గూఢవాక్య మర్మాలను గ్రహించగలుగుతాము. ప్రార్థన లేనివాడికి వాక్యం అర్థం కాదు. ప్రార్థనా జీవితం లేనివాడికి పరిశుద్ధమైన జీవితం రాదు. ప్రార్థన పాపం చేయనివ్వదు, పాపం ప్రార్థన చేయనివ్వదు. పాపం అపవాది వలన మనకు కలుగుతుంది, ప్రార్థన పరిశుద్ధాత్మ వలన మనకు కలుగుతుంది. అపవాదికి విరోధంగా ఈ లోకంలో యుద్ధం చేస్తూ మనకు సహాయం చేసే శక్తి ఏదైనా ఉందంటే అది పరిశుద్ధాత్మ దేవుడే, గుర్తించండి. అందుకే దేవుడు యిర్మీయా గారితో మాట్లాడుతూ ఒక మాట అంటారు. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం, ప్రార్థన చేస్తే మరలా మనకు ఆ సహాయం అందుతుందని తెలిసిన దేవుడు, నాకు మర్ర పెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చూసారా పదం? ఏంటికి అర్థం కావట్లేదు ఈ విషయాలు ఏమిని? బైబుల్ చదువుతున్నాను నాకు బాగా అర్థమవుతుంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబుల్ చదువుతున్నాను నాకు సరిగా అర్థం కావట్లేదు అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? చదువుతున్నాం కానీ మనకు సరిగా అంటే మనం ఏం చేయమని? ఇప్పుడు మొర్రపెట్టు, మొర్రపెట్టు. ఏమంటున్నారు ఆయన? నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు, గూఢమైన రహస్యమైన సంగతులన్నీ కూడా నీకు తెలియజేస్తానంటున్నారు. అంటే ఆత్మ ద్వారా మనం దేవునికి ఎంత దగ్గర కాగలమో, ఎలాంటి సంగతులు మనం నేర్చుకోగలమో చెప్తున్నారు దేవుడు. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఎన్నో విధాలుగా ఈ సంగతిని బయలుపరుస్తున్నారు ఆయన. ఒకనాడు నెబుకద్నెజర్ కాలంలో ఆ సామ్రాజ్యంలోని జ్ఞానులందరినీ, జ్యోతిష్కులందరినీ, గారడీ విద్య గల వారందరినీ, తత్వజ్ఞానులను అందరినీ రాజు చంపేయమని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు దానియేలు గారు ఆ చంపబోతున్న అధికారి వద్దకు వెళ్ళి, ఎందుకు చంపేస్తున్నారండి వీళ్ళందరినీ అని అడుగుతారు. వాళ్ళనే కాదు మిమ్మల్ని అందరినీ కూడా రాజుగారు చంపేయమన్నారు అని చెబితే, ఎందుకండి ఎందుకు చంపమన్నారంటే, రాజుగారికి ఒక కళ వచ్చింది, ఆ కళ తెల్లారిన తర్వాత మర్చిపోయాడు. కళ వచ్చిందన్న విషయం గుర్తుంది, ఏం కళ వచ్చిందో మర్చిపోయాడు. కళ కళభావం ఎవరైతే చెబుతారో
వారిని మాత్రం బ్రతకనిమ్మన్నాడు. అలా ఎవ్వరూ చెప్పట్లేదు కనుక అందరినీ చంపేయమన్నాడు ఆయన. ఎవరైనా చెబితే వీళ్ళందరినీ చంపడం మానేస్తారు. ఇప్పుడు దానియేలు గారు ఏమంటారు, నేను చెబుతాను, రేపు నేను వచ్చి చెబుతాను అంటాడు ఈయన. ఏంటి ధైర్యం, కళ ఎవరికి వచ్చింది? దానియేలు గారికా రాజుగారికా? రాజుగారికి ఏం కళ వచ్చింది, దీనికి ఎలా తెలుసు? ఒక మనుషుల్లోని సంగతులు, అతనిలోని మనుష్యాత్మకే, కానీ మనుషుల్లో మరి ఎవరికీ తెలియవు. విషయం ఏంటి చెప్పమంటారా, రాజుగారిలోని మనుష్యాత్మ కూడా తెలియలేదు ఏమొచ్చిందో. అవి తిప్పలు. ఇప్పుడు మీలో ఏమేం సంగతులు ఉన్నాయో మీకు తెలుసా తెలీదా? రాజుగారికి ఏం కళ వచ్చిందో కూడా తెలియలేదు ఇప్పుడు ఆయనకి. ఎవరు చెప్పాలి ఇప్పుడు? దేవుని ఆత్మ ఎవరికి చెప్పాలి ఇప్పుడు? మరి దానియేలు ఏం చేస్తారో తెలుసా మీకు? దానియేలు గ్రంథం రెండవ అధ్యాయము 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించాడట. చూసారా, రాజుగారి కళ వచ్చింది, దాని భావం కూడా చెప్పాలంటున్నారు, కళ చెప్పాలంటున్నారు. కాబట్టి మనమందరము దేవుని ఎదుట ప్రాధేయపడదాం రండి అని ముగ్గురు స్నేహితులను పిలుస్తున్నాడు. మిషాయేలు, అజర్యా, హనన్య, వీళ్ళ షడ్రకు మేషకు అభ్యర్థనగోలు అన్నమాట. ఈ నలుగురు కలిసి ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? గూఢార్థముగా ఉండిపోయిన రాజుగారికి వచ్చిన ఆ కళ మర్మాన్ని, దాని పరమార్థాన్ని ఎరగడానికి. చూసారా, ఎవరికి దేవుడు తెలియజేస్తారు? నాకు మొర్ర పెట్టుమో నీకు ఉత్తరం ఇచ్చేదను, మరుగైయున్నా గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటున్నారు ఆయన. ఇప్పుడు చూడండి, దానియేలు గారు మిషాయేలు, హనన్య, అజర్యాలతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. 19వ వచనం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఆ రాత్రే దానియేలు గారికి తెలిసిపోయింది. అది ఎలా తెలిసిపోయింది, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు? నాకు మొర్ర పెట్టము, అంతే. ఎవరు వాక్యంలో ఎదగలేకపోతున్నామండి. సీక్రెట్ చెప్పమంటారా, మీకు ప్రార్థనా జీవితం లేదండి, ప్రార్థనా జీవితం లేదు. పరిశుద్ధమైన దేవుని మాటలను అర్థం చేసుకోవడానికి దేవుని సహాయము, ఆయన ఆత్మ సహాయం మనకు అవసరమైన సంగతి మర్చిపోతున్నాం మనం. ముందు మనల్ని మనం దేవుని చేతులకు అప్పగించుకుని అప్పుడు దేవుని వాక్యం యొక్క మర్మములను, గూఢార్థములను గ్రహించాలి, దాని పరమార్థాన్ని దేవుడు వివరించమని అడగాలి. ఈరోజు ఇక్కడ రెండు తరగతులు వినబోతున్నారు. మీలో ఎంతమంది దేవా నువ్వు నాతో మాట్లాడే మాటలు నాకు అర్థం చేసుకునే శక్తిని మనం ప్రార్థించి వచ్చారు, చేతులెత్తండి. ఏమని ప్రార్థించారు అమ్మా? ఏ మాటలు అయితే వింటామో హృదయంలో భద్రపరచుకుంటున్నారా? మొన్న ఆదివారం ఏం చెప్పాను? మన శుక్రవారం ఏమన్నారు? ఏమి గుర్తున్నారు? దేవుడు మనకి నేర్పుతున్నారు. దేవుడు మనకు నేర్పుతున్నప్పుడు మనం ప్రార్థన పూర్వకంగా నేర్చుకోవాలి. ఏ విషయానైనా ఎన్నో రహస్యాలను దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఆయన వాక్యం నుంచి సూటిగా మనతో మాట్లాడుతున్నారు. మన హృదయాలు సంధింపబడుతున్నాయి. తెల్లవారుజామున వాక్యం ఎవరెవరింటున్నారో నాకు తెలియదు. దేవుడు స్వయంగా మనతో మాట్లాడుతున్నారు. మన కళ్ళు చెమర్చకుండా ఉండలేదు ఆ వాక్యంలో. దేవుడు నా హృదయాన్ని సంధిస్తున్నారు, అలాగే మీ హృదయాలు కూడా సంధింపబడుతున్నాయి. మరి ఎంతమంది
మనం అంత దగ్గరగా జీవిస్తున్నాం కదా, ఆయన మాటలు మనకు అర్థమవుతున్నాయి కదా, ఆయనతో ఎంతమంది బంధాన్ని కలిగి ఉంటున్నాం, త్వరగా విడిచిపెట్టుకునేది కాదు కదా. దేవునితో మనం ఉన్నామని, దేవుడు మనతో ఉన్నారన్న భావన చాలు కదా ఈ లోకంలో మనం బ్రతకడానికి. ఇంకేం కావాలి చెప్పండి? ఆయన మనతో ఉన్నారని మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఆయన మాటలు మనం వినగలిగినప్పుడు, అర్థమవుతున్నప్పుడు. దేవుడు నాకు ఈరోజు కొత్త విషయాన్ని నేర్పించారు, దేవునికి దగ్గరగా జీవించడానికి నాతో మాట్లాడుతున్నారు ఆయన అనే భావన మనకు కలిగినప్పుడే కదా. లేకపోతే మనం ఎలా జీవించగలం చెప్పండి? ఏ శక్తి మనల్ని జీవింప చేస్తుంది? ఏ వ్యక్తి మనకు సహాయం చేస్తున్నారు? ఎవరు లేరు కదా, దేవుడే కదా. దేవుని ప్రేమను పొందుకుందాం, దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉందాం, ఆయనకు మొర్ర పెట్టడం నేర్చుకోండి, ఆయన తప్పక సహాయం చేస్తారు. మీకు తెలియని, మీకు అర్థం కాని గూఢమైన సంగతులను ఆయన నేర్పుతాను అంటున్నారు. ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పండి? మనకి దేవుని వాక్యాలు ఎదగడానికి ఇది ఉపయోగించకండి, ఆత్మ సహాయాన్ని అర్థించండి. చాలామంది బుర్ర ఉపయోగిస్తుంటారు, ఇది ఇక్కడ అది అక్కడ ఇలాగే మొత్తం కోడ్ చేయడం, అది కాదు, కరెక్ట్ కాదు. ముందు ఆత్మ సహాయాన్ని అర్థించండి. దేవా, నువ్వు నాకు సహాయం చేయవా, దేవా నీ చిత్తులను పెంచవా, నీ వాక్యాలు అర్థం చేసుకునే కృప నాకు ఇవ్వవా. ఆయన అర్థించాలి, ఆయన ఆత్మ సహాయం మనకు అనుగ్రహిస్తారు, అప్పుడు అర్థమవుతాయి. అలా అర్థించకపోతే, ఆత్మ సహాయం మనం పొందుకోలేకపోతే మనకు అర్థం కావు. ఇది కూడా జ్ఞానులైన వారికి అర్థం కావు. ఇవి చూడండి ఏం రాయబడింది, యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వచనం. దీని అంతటిని గురించిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యంలో ఉందట. ఎలా ఉందట? గూఢమైన గ్రంథవాక్యంలో ఉందట. ఒకటి, నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి అప్పగిస్తారట. బాగా చదువు వచ్చినడికి ఇస్తారట ఈ పుస్తకం, చదువు బాబు అని అతను అంటాడట. అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నది. ఇటు చదువు వచ్చినోడు చదవలేకపోతే అలాగండి. ఎంత చదువు వచ్చినా ఈ గ్రంథాన్ని చదవడం చాలా కష్టం, అర్థం చేసుకోలేరు అంటున్నారు. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని ఇస్తే నాకు అక్షరాలు తెలియవు కదా అంటాడట. చదువు రావడమో చదువు రాకపోవడమో కాదు, ముందు నీకు దేవుని సహాయం ఉండాలి, దేవుని సహాయం ఉండాలి. చదువు రానులు కూడా ఇప్పుడు ఇదిగో చక్కగా ఈ మాటలు విని నేర్చుకుంటున్నారు, చాలా విషయాలు గుర్తుంటున్నాయి వాళ్ళకి. అంటే దేవుని సహాయం ఉంటుందన్నమాట. మరి చదవచ్చిన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే వారికి రాదు. నీకు చదువు వచ్చా చదువు రాదా కాదు, నీకు దేవుడంటే ఎంతటి ప్రేమ ఉంది, ఎంత ప్రార్థనాపరుడుగా నువ్వు జీవిస్తున్నావు, ఎంతగా నువ్వు ఆధారపడుతున్నావు అనే దాని మీదే నీకు దేవుడు తెలియజేసే అర్థాలు ఆధారపడి ఉన్నాయి. ఆయన గ్రంథం యొక్క పరమార్థాన్ని ఆయన మీద ఆధారపడిన వారికి తెలియజేస్తాడు. ఆయన వణుకుతూ విధేయతతో వినయంతో ఆయన పాదాల యొద్ద ఎవరైతే ఉంటారో వారికి దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తారు. మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం, ఏం వింటున్నాం, ఏ విధంగా ఆయనతో బంధాన్ని కలిగి ఉన్నాం, దేవుడు నాతో మాట్లాడుతున్నారన్న ఆలోచన మనకుందా? అలా ఉండి ఆయనకు మొర్ర పెట్టేవారుగా మనం ఉంటే ఆత్మ సహాయాన్ని ఇస్తారు మనకి. అప్పుడు ఆత్మదేవుడు మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తారు. ఇంకనూ అనేక విషయాలను దేవుడు మీ అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటాం.